మీరు జనాభా దామాస అని చెప్పారు మీరు కూడా చెప్పారు మీరు చెప్పిన దానిలో మిగతా విషయాల్లో మీరు స్వాగతించారు ధన్యవాదాలు ఇక వివేక్ గారు సుధీర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష ముఖ్యంగా వారు చెప్పింది మరి హైదరాబాద్ నగరంలో భూ సమస్యలు లేకుండా మరి భవిష్యత్తులో ఇటు బీఆర్ఎస్ కానీ అటు ఎల్ఆర్ఎస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే ధరణి లాంటి నిర్ణయం వల్ల కానీ ఇటు స్ట్రక్చర్స్ కానీ అటు ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎలాంటి భూ తగాదాలు లేని రాష్ట్రం కావాలి ఎలాంటి భూ తగాదాలు లేని మరి నగరం కావాలి స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు పౌరులకు ఉండాలి వారు రేపు వారసత్వంగా అందించేటప్పుడు కానీ క్రయ విక్రయాలకు సంబంధించినంత వరకు గానీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఒక స్పష్టమైన విధానంతో ఈ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ని కూడా ధరణిలోకి పోర్టు చేస్తా ఉన్నాం అధ్యక్ష గౌరవ సభ్యులు చేసిన సూచనలు చాలా విషయాలు చెప్పారు సుధీర్ రెడ్డి గారు ముఖ్యంగా వారి ప్రాంతంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివిధ కాలనీల సమస్య వారు ప్రస్తావించారు వివేక్ గారు కూడా చాలా విషయాలు ఈ ధరణికి సంబంధించి వారి ప్రాంతంలో కూడా సూరారం లాంటి ప్రాంతంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష అసెంబ్లీ వేదికగా ఒక విషయం నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఈరోజు నోటీస్ ప్రాపర్టీస్ కానీ అదే రకంగా ఇతరత్ర మేము కొన్ని కొన్ని స్టడీ చేస్తూ ఉంటే చాలా విచిత్రమైన విషయాలు ముందుకొస్తా ఉన్నాయి అధ్యక్ష జేహెచ్ఎంసీ చట్టంతో సంబంధం లేకపోయినప్పటికీ గౌరవ సభ్యులు ప్రస్తావించారు కాబట్టి దాని ప్రతిస్పందనగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్రంలోని పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ ఈ స్థిరాస్తికి సంబంధించిన ఎలాంటి చిక్కులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తొలగించి ప్ర ప్రజలకు వారి స్థిరాస్తి మీద న్యాయబద్ధమైన హక్కు యాజమాన్య హక్కు కల్పించాలనే దృఢమైన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అందులో ఎన్ని అవరోధాలు వచ్చినాయి ఎన్ని రకాలుగా పేదలకు హెల్ప్ చేయాలనుకునే మరి విషయంలో ఎన్ని వెసులుబాట్లు ఇవ్వాల్సి వచ్చినా ఎన్ని చట్టాలు మార్చాల్సి వచ్చినా ఎన్ని రకాలుగా వారికి సహకరించాల్సి వచ్చినా తప్పకుండా దానికి సహకరించే దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ విషయం చెప్పినా వివేకానంద్ గారు కుత్బుల్లాపూర్ విషయం చెప్పినా వారు చెప్పిన మాట ఖచ్చితం అధ్యక్ష వాస్తవం అందులో అనుమానం లేదు నేను కూడా అక్కడ మన నగరం అనే కార్యక్రమంలో ఎల్బీ నగర్ లో పాల్గొన్నాను అక్కడ కుత్బులాపూర్ లో కూడా పాల్గొన్నాను అధ్యక్ష ఈ సమస్యలన్నీ కూడా ప్రజల నుండి మా దృష్టికి వచ్చినాయి దిస్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ టు సాల్వింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ఇష్యూస్ తప్పకుండా వాటిని పరిష్కరించి ప్రజలను తప్పకుండా సంతృప్తి పరుస్తామనే మాట మరొకసారి మిత్రులందరికి తెలియజేస్తూ మరి దాదాపుగా వారు లేవనెత్తిన అన్ని సందేహాలు అనుమానాలు నివృత్తి అయినాయని భావిస్తూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా మరి బిల్లును పాస్ చేయించాల్సిందిగా మీ ద్వారా సభ్యులు కోరుతా ఉన్నాను